తెలంగాణలో నేటి నుండి భారీ వర్షాలు. ఉత్తర భారతదేశంలో వర్షాలు దంచుకొడుతుంటే దక్షిణ భారతదేశంలో మాత్రం ఇప్పటి వరకు వరదొచ్చే వర్షం పడలేదు. వర్షాలు పడాలని చెప్పి ప్రజలు గుడుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ఓ చల్లటి కబురు తెలిపింది. నేటి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు తెలిపి రైతులకు కాస్త ఊపిరి పోసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు ప్రకటించింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం నాడు 21 జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించగా బుధవారం నాడు 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. బుధవారం నాడు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్ నగర్ జిల్లాలలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇక హైదరాబాద్ లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు.